ఏంటి మోహిని ఏమైంది నన్ను వెళ్ళగొట్టడానికి ఇలాంటి చెత్త పొడి తీసుకొస్తావా అయ్యయ్యో నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను రికార్డింగ్ బిజీలో ఉండి మా అసిస్టెంట్ గారిని తెమ్మన్నాను వాడు కమిషనర్ కక్కుర్తి పడి ఏదో చీప్ హోటల్ తెచ్చినట్టున్నాడు సారీ ఐ యామ్ వెరీ సారీ ఫుడ్ పాయిజన్ అయ్యి నేను చచ్చిపోతే అయ్యయ్యో చచ్చిపోతే చచ్చే కదా నువ్వు మోహిని వయ్యో మళ్ళీ చావడం ఏంటి ఒకసారి చచ్చాను ఇలాంటివి తింటే రెండోసారి కూడా చస్తానని ఎవరు రెండోసారి చావడం సిస్టం లేదే ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తేనే నా కోపం వస్తుంది ఆ సారీ సారీ నాకు ఒక అరగంట టైం ఇచ్చావంటే వెంటనే తాజ్ కృష్ణాకో గ్రాండ్ కాకతీయకో వెళ్లి నీకు బ్రహ్మాండమైన పెండాకుడి తీసుకొస్తాను ఏ అవసరం లేదు నో నువ్వు అలా పస్తులుంటావు నేను తట్టుకోలేను మోహిని నేనేం పస్తుంటానని నీతో చెప్పలేదే మరి డైలీ హోటల్ ఫుడ్ తింటే అసిడిటీ ఫామ్ అవుతుంది నా పరిస్థితి కూడా అదే నాకు ఇంటి ఫుడ్ కావాలి ఇంటి ఫుడ్ ఆ ఇప్పుడు మనకి ఇంటి ఫుడ్ కావాలంటే ఎవరైనా పక్కింటి ఫ్లాట్ వంటింటి కన్నం వేయాలి అది నీ వల్ల కాదు ఆ తెలుసు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే వండి పెట్టు ఆ నేనా వంట నాకు కాఫీ కాయడం వేణ్ణీళ్ళు కాయడం తప్ప వంట రాదు ఇంట్లో ముసల్ది లేదు నో ప్రాబ్లం నేను వాక్ మెల్ లో రికార్డ్ చేసిస్తాను అది విని నువ్వు చేసే ఆ ఇది పద్ధతి ఇలా అన్నావు బాగుంది నువ్వు ఆ పని మీద ఉండు అంటే ఇన్ని వేటాలు ఎందుకు సుందరం తవల అంటుకుంది సుందరం 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 ఇది కరెక్ట్ తవల మోహిని నువ్వు నా పేరు రమ్య దొంగచాటుగా ఇంట్లోకి వచ్చి ఇన్ని రోజులు మోహినిగా నటించి మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి నేను హీరోయిన్ మాధురి చెల్లెల్ని హీరోయిన్ మాధురి మీ అక్క అవును కొత్త హీరోయిన్లను దిగమతి చేసుకుంటున్న ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్లో తనకిక హీరోయిన్ అవకాశాలు రావనే నిజాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది నేను మదర్ క్యారెక్టర్ చేయాలా వాట్ డు యు మీన్ మీ హీరో హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ నేనే హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయాడా మీ హీరో ఏజ్ నా ఏజ్ కి రెట్టింపు కన్నా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోమనండి అక్క అక్క ఆంటీ అని పిలిస్తే నీ ఏజ్ ని బట్టి నా ఏజ్ ని కాలిక్యులేట్ చేస్తారు మేడం అని పిలు 5 లక్షలు ఇస్తానన్నారు ఇస్తానన్న డబ్బు ఉద్దండం ఎందుకని షట్ అప్ ఈ రోజు అమ్మ క్యారెక్టర్ వేయడానికి ఒప్పుకుంటే రేపు అమ్మమ్మ క్యారెక్టర్ వేయమని ఇంకొకరు అడుగుతారు డబ్బు కోసం నా ఇమేజ్ ని చంపుకోలేను నా చెల్లెల్ని హీరోయిన్ ని చేసి నేను హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాను ఇలాంటి వెదవ సలహాలు ఇవ్వకు వెళ్ళో కాలేజ్ కా ఈ రోజు నుంచి నువ్వు కాలేజ్ కి వెళ్ళనక్కర్లేదు అదేంటక్క నిన్ను హీరోయిన్ ని చేయాలనుకుంటున్నాను నాకు ఆర్టిస్ట్ అవ్వాలని లేదు నాకు సినిమాలంటేనే అసహ్యం నీ నిర్ణయం నాకు అవసరం లేదు ఇది నా కన్ఫర్మేషన్ చెప్పింది విను నువ్వు హీరోయిన్ అయ్యి డబ్బు తప్ప ఏం సంపాదించగలిగావు నీలాగా గ్లామర్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతమందిని నేను చూశాను నువ్వు కూడా షట్ అప్ నాకు కావాల్సింది నీ సజెషన్ కాదు నా డెసిషన్ చెప్పాను అంతే చెప్పింది వినకపోతే చెప్పే పద్ధతి వేరేలా ఉంటుంది హెయిర్ వెనక్కి
చెప్పండి మేడం, ఫేస్ స్ట్రీట్ కొంచెం హెయిర్ వెనక్కి. ఎంత ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. చెప్పింది చెయ్. ఓకే రెడీ. ఓకే స్మైల్ రెడీ. ఓకే స్టడీ. ఓకే ఓకేనా? ఓకే ఓకే మేడం. ప్రొఫైల్ కొంచెం బైక్ చూడండి. స్మైల్. ఈ మాత్రం దానికి సిగ్గుపడితేలా. దీని తర్వాత బాత్రూంలో స్టిల్స్, బికినీలో స్టిల్స్ తీయాలి. ఎలా ఉంది? ఫుల్ బాటిల్ తాకిన ఎక్కని కిక్కు ఈ ఫోటోలు చూస్తే ఎక్కేస్తుంది. నిజంగా ఎక్సలెంట్. ఏ యాంగిల్లో ఫోటోలు చూసినా అదిరిపోతుంది. చెప్పాను కదా నా చెల్లెలు నన్ను మించిన అందగత్తని. ఈ ఫోటోలు గాని బయటికెళ్తే ప్రొడ్యూసర్స్ కాల్ షీట్ల కోసం మీ ఇంటి ముందు క్యూ కడతారు. మరి హీరోకి ఫోన్ చేసి చెప్పండి. ష్యూర్. నమస్కారం అండి హీరో గారు, నేను ప్రొడ్యూసర్ దండే శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మన సినిమాలో హీరోయిన్ కోసం ఒక మంచి అమ్మాయిని చూశాను సార్. మనం చూసిన అమ్మాయిల కంటే ఈ అమ్మాయి బెస్ట్ సార్. ఫ్రంట్ ప్రొఫైల్ టాలీవుడ్, బ్యాక్ ప్రొఫైల్ బాలీవుడ్. సినిమాలో రెయిన్ సాంగ్ పెడితే 50 డేస్, రేప్ సీన్ పెడితే 100 డేస్. మీ రేసే స్టెప్పులకి ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ ని మిక్సింగ్ చేసామనుకోండి, మన సినిమా ఎక్కడికో వెళ్లిపోద్ది. అమ్మాయి 100% సెక్స్ అప్పీల్ సార్. అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్ మాధురి సిస్టరే. మాధురి పక్కనే ఉంది, ఒక్కసారి మాట్లాడండి. ఏమండి హీరో గారు, ఎలా ఉన్నారు? నేను గుర్తున్నానా? యు నాటి. మీరు చేయబోయే 3 సినిమాల్లో నా చెల్లెల్ని హీరోయిన్ గా చేస్తానంటే ఓకే బాయ్. హీరో సైడ్ నుంచి ఓకే, మీరే ఉంటారు? హీరో గారు ఓకే అంటే నేను ఓకే. ఆయన చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేదే ఉంది. ఆయన ఎలా చెప్తే అలా. రేపు వస్తాను. వెళ్ళండి. రమ్య, ఓ ఇక్కడే ఉన్నావా? డేట్స్ ఇస్తాననగానే ప్రొడ్యూసర్లు పండగ చేసుకునే హీరోతో హీరోయిన్ గా చేయబోతున్నావు. యూఆర్ వెరీ లక్కీ. అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదుగా. ఆ హీరోతో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉన్నావనుకో హీరోయిన్ గా బిజీ అయిపోతావు. నా జీవితం గురించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, ఆలోచించుకునే తెలివితేటలు నాకున్నాయి. ఏంటి నీకు తెలిసిన జీవితం? లైఫ్ లో కరెన్సీ లేకపోతే అన్ని క్వశ్చన్ మార్కులే. అదే డబ్బుంటే పొగరుని పవర్ అంటారు, గర్వాన్ని హోదా అంటారు, చేతగాంతనాన్ని స్టైల్ అంటారు, పనికిమాలిన వేషాన్ని ఫ్యాషన్ అంటారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. రేపు నిన్ను తీసుకొచ్చి పరిచయం చేస్తానని హీరోకి చెప్పాను. రేపు ఫస్ట్ ఫ్లైట్ కి ఊటీకి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్లి స్నానం చేసి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియలేదు. దారిలో మీ కారు కనిపించింది. మీకు తెలియకుండానే అందులో ఎక్కి దాక్కున్నాను. మీతో పాటు మీ వెనకే వచ్చేశాను. లోపలికొచ్చాక మీరు మోహిని భ్రమలో ఉన్నట్టు నాకు అర్థమైంది. నువ్వేం బాధపడకు, ఏది ఏమైనా నాకు మంచి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను వెళ్తాను. ఆగు రమ్య, ఎక్కడికి వెళ్తావు? తెలీదు, ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా. వెళ్తాను. చూడు, నువ్వు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నావు, బయటకెళ్తే ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను నీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోవచ్చు, కానీ ఒక ఫ్రెండ్ గా నీకే సహాయం కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ, ఉంటాను. కానీ నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. తెలిస్తే నీకు కాదు నాకు ప్రాబ్లం. ఏ నాలాంటి బ్రహ్మచారింట్లో ఇంత అందమైన అమ్మాయి ఉంటే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? నమస్కారం సార్. నమస్తే. సారీ కొద్దిగా ఆలస్యమైంది. నో ప్రాబ్లం, నా పేరు శ్రీకర్, ఫిల్మ్ డైరెక్టర్ని. అవునండి, మీ సినిమాలు చాలా చూశాను, మీ గురించి విన్నాను. థ్యాంక్ యూ. ఈయన మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. ఓహో, కూర్చోండి సార్, కూర్చోండి. నైస్ మీటింగ్ యూ. కూర్చోండి సార్. చెప్పండి సార్. మేము తీయబోయే నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయాలనుకుంటున్నాం. నన్ను? ఎస్. మీరు మ్యూజిక్ చేసిన యాడ్ ఫిల్మ్స్ చాలా చూశాను. పర్టికులర్ గా మీరు చేసిన వనమాలి సీరియల్ కు ఓపెనింగ్ టైటిల్ మ్యూజిక్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సార్. మేము తీయబోయే మ్యూజికల్ లవ్ స్టోరీకి మీరే కరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కంగ్రాచులేషన్ సార్.
ఈరోజు చాలా మంచి రోజు అడ్వాన్స్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఈ రోజు మంచి రోజు కాబట్టి ఏదైనా మంచి ట్యూన్ వినిపిస్తారా ప్లీజ్ ఇప్పుడా మీకు మూడ్ లేకపోతే వదిలేండి నో నో ఇట్స్ ఓకే మూడ్ కి దానికి సంబంధం ఏముంది మంది లవ్ స్టోరీ కదా హాయ్ భవానీ బాగున్నావా మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నారు గొడవలు ఏం లేవుగా ఆహా ఏం లేవు కలకలలాడిపోతుంది అద్దై ఉంటది వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచింగ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే క్యారీ ఆన్ ఉంటానక్క అలవేలు నువ్వు ఎక్కడ రావేంటి నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగుంది ఇది ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది అలవే మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు అలవేలు 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 పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు మొగుడు సూప్ వెళ్ళాం సన్నాక మూడ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాట్ సరికే ఆ సారీ అలివేలు ముందు తక్కువ నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్ వెళ్దాం పద పార్క్ లో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇంటికా ఇటు అటు అటు ఇంటికెళ్తున్నాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిళ్ళు తినకూడదమ్మా కాస ఓపి పట్టాలి మన ఇల్లు వచ్చింది దిగు ఇల్లా ఏంటిది మీ ఇల్లా ఏదో ఆఫీస్ లో ఉంది అత్తగారి ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గోర్ఖాలు ఉండదు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ ఇస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మందు ఎక్కువయ్యి నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి అది కాదు సిస్టర్ వరుస మార్చిన వాయింపు తప్పదు నాడు ఎక్స్క్యూజ్ మీ సార్ ఏం కావాలి లేడీస్ వేర్ కామన్ వేరా మోడర్న్ వేరా రెండును ఏ సైజ్ కావాలో చెప్పండి సైజు ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ థ్యాంక్స్ ఇన్నర్ వేర్ ఏమైనా కావాలా సార్ కావాలి సైజ్ చెప్పండి అదే సైజు ఓకే సార్ ఇవేంటివి ఇవి కూడా లేడీస్ వాడేవి సార్ అయితే ప్యాక్ చేయండి ఓకే సార్ ఈవిడేంటి ఇక్కడ ఉంది పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది మీరేంటండి ఇక్కడ ఉన్నారు మా ఆయన్ని లోపలేశారండి ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట నమస్కారం అండి నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నువ్వు ఒక అరగంట ముందస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధుందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అడుగురు కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలేర కొడతాను అయినా నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలక క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా పోసిన తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండా కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే కాదండి ఏమండి
నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే.